అందరికి నమస్కారం. కరోనా అంటే కామెడీగా చాలా మంది తీసుకుంటున్నారు. అరే కరోనా అంటే కామెడీగా తీసుకోవద్దు. కరోనా అంటే దరిద్రం ఏంటంటే ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. డే వన్ రోజు ఒక 100 మందికి స్ప్రెడ్ అయితే నెక్స్ట్ డే 1000, నెక్స్ట్ డే 1 లాక్, అలాగా సిట్యువేషన్ ఉంది. కాబట్టి అక్కడ ప్రధానమంత్రి, ఇక్కడ మన తెలంగాణ సీఎం గారు మన లాక్డౌన్ చేశారు. ఎవరు అత్యవసరమైతేనే రోడ్ మీదకి రావాలి, కానీ ప్రతి ఒక్కరు సీరియస్గా తీసుకోకుండా చాలా మంది ట్రాఫిక్ యథాతథంగా వస్తున్నారు బయటికి. ఇలా రావటం అనేది కరెక్ట్ అయిన విషయం కాదని చాలా మంది తెలుసుకోవడం, నాకు రాదులేని ఈజీగా తీసుకుంటున్నట్టు నాకు అనిపిస్తుంది. దయచేసి అత్యవసరమైతే తప్పితే రోడ్ల మీదకి రావద్దు. ఇక కొంతమంది అయితే సీనియర్ సిటిజన్స్ ఉదయాన్నే వాకింగ్కి వెళ్తున్నారు. అవి చాలా సర్ప్రైజింగ్గా అనిపిస్తుంది. అరే 20 రోజులు వాకింగ్కి వెళ్ళకపోతే ఏమవుతుంది? మీ వల్ల మీ ఇంట్లో వాళ్ళకి ఎఫెక్ట్ కావచ్చు. ఈ ప్లీజ్ ఈజీగా తీసుకోవద్దు. దయచేసి ఎవరు కూడా అత్యవసరమైతే రోడ్ల మీదకి రాకండి అని సీఎం చెప్తున్నా, పిఎం చెప్తున్నా మీరు ఎందుకు వినట్లేదు? ఎందుకు ఈజీగా తీసుకుంటున్నారు? నా చావు నేను చేస్తా అని మీరు అనుకోవటానికి ఎటువంటి పరిస్థితులు వీల్లేదు. మీతో పాటు 100 మందిని 1000 మందిని బలి తీసుకుంటున్నారు. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ మీరు ఈజీగా తీసుకుని మీకు అత్యవసరమైతే తప్పితే రోడ్ల మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే మున్సిపల్ అధికారులకి, మిగతా వాళ్ళందరూ కూడా ఏంటంటే కొంతమంది వాలంటీర్స్ హెల్ప్ తీసుకొని అవసరమైతే స్ట్రిక్ట్గా ఎవరిని కూడా అవసరమైన వాళ్ళు చెప్తే మిగతా రానియకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈరోజు మాత్రం నేను గమనించింది ఏంటంటే ప్రతి ఒక్కరు ఈజీగా రోడ్ల మీదకి వచ్చేస్తూ ఈజీగా వాళ్ళ నేను ఈ రోజువారి కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి నేను ప్రజల్ని సెల్ఫ్ డిసిప్లిన్ ఉంటూ స్వీయ నియంత్రణ ఉండాలని కోరుకుంటున్నాను. 2, అఫీషియల్స్ని మీరు కొంచెం సీరియస్గా తీసుకున్న అవసరమైతే డీజిల్ లేకుండా రోడ్ మీదకి వస్తే వాళ్ళకి భారీ పెనాల్టీలు, శిక్షలు కూడా వేయవలసిందిగా కోరుచున్నాను. ఒకవేళ ఇన్ కేసు మీకు అవసరమైతే కొంతమంది వాలంటీర్స్ హెల్ప్ తీసుకొని ఏ కాలనీకి కాలనీ, ఇప్పుడు మనకి లోకల్లో ఉన్న స్థానికంగా ఉన్న నాయకుల్ని, లేకపోతే ఇప్పుడు నేను నిజాంపేట ప్రగతి నగర్లో ఉన్నాను, నిజాంపేటలో ప్రగతి నగర్లో ఉన్న కార్పొరేటర్ హెల్ప్ తీసుకొని అలాగే ఎక్కడికక్కడ తీసుకుంటూ క్రమశిక్షణయుతంగా ఉండవలసిందిగా కోరుచున్నాను. చివరిగా మళ్ళీ కేవలం ప్రభుత్వ బాధ్యత కాదు, ప్రజలందరికీ బాధ్యత. ఎవరైతే ఈజీగా తీసుకుంటూ జోక్స్ వేసుకుంటూ ఉన్నారో వాళ్ళందరికీ నేను చాలా క్లియర్గా చెప్తున్నాను, దయచేసి మీ చావు కాదు, అందరిది బాధ్యత. ఇప్పుడు హైదరాబాద్లో 100 మందికి వస్తే ఆరోగ్యం కరెక్ట్ చేయగలదు గవర్నమెంట్, 1000 మందికి వస్తే కూడా కరెక్ట్ చేయగలదు, కానీ 100000 మందికి వస్తే మాత్రం చాలా కరెక్ట్ కాదు. ఈ 100000 మంది కోటి దాకా వెళ్తుంది, ప్రతి ఒక్కరికి ప్రాణహాని ఉంది. మీ ఒక్కసారి నిర్లక్ష్యం వహిస్తే అనేక 1000 మంది, అనేక 100000 మంది బలి అవుతారు. కాబట్టి సెల్ఫ్ డిసిప్లిన్స్గా ఉండవలసిందిగా కోర్సు. చివరిసారిగా అధికారులు, మీరు అవసరమైతే వాళ్ళకి సెల్ఫ్ తీసుకోండి. ఎటువంటి పరిస్థితుల్లో లాక్డౌన్ చూడవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ.